హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరైటీ పాల తాలికలు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చక్కెర ఒక హాఫ్ కప్, సగ్గుబియ్యం హాఫ్ కప్, బియ్యపిండి కప్పు, పచ్చెనపప్పు ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ కొన్ని, అరటికాయలు 3 పండినవి, ఒక కప్పు పాలు, నెయ్యి, ఇవన్నీ మనకి కావలసినవి. ఇప్పుడు పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. బియ్యపిండి తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసుకొని పాలుతోటి కలుపుకోవాలి. బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. మొత్తం ఇట్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ ఒకటి పెట్టుకొని అందులో నెయ్యి పోసానండి. అందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. తర్వాత పాల తాలికలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలి. నానబెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా ఇప్పుడు కడిగి ఇందులో వేసుకుందాము. శుభ్రంగా కడిగిన సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో పండిన అరటికాయలు బాగా మెత్తగా చేసుకొని అవి కూడా కలుపుకోవాలి. ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అవి కూడా కలిపి ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాము. 3 విజిల్ వచ్చిందాకా పెడదాము. ఇప్పుడు వెరైటీ పాల తాలికలు రెడీ అండి. ఎమ్మి ఎమ్మి పాల తాలికలు ఎంతో రుచికరమైనవి బాగున్నాయి. ఇప్పుడు రెడీ టు ఈట్.